నిరంతరం ఎండ తెలియక కాళ్ళు చేతులు ఆడిస్తూ శ్రమించే నేతన్నలకు నేతన్న హస్తం చేదోడు వాదోడుగా నిలుస్తుందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విజయ ఫంక్షన్ హాల్లో నేతన్నల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి వేణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కే గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాలకు చెందిన 637 నేతన్న నేస్తం లబ్ధిదారులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. सहकार संघ अध्यक्षुलु कार्मिकुलु अंदरू कूडा वारिकि सत्कारं सत्कारं चेस्तुन्नारु. वारिकि साल्वार्तो काटे गजमालतो सत्कारं जरुगुतुंदी. तिलकिंचवलसिगा कोरुतुन्नानु. చూడండి జై జగన్, జై జగన్, జై జగన్. ఇంకా ఎవరైనా మాట్లాడే మాట్లాడండి. సిద్ధార్థ గారు मुफ्ई मंद की नेतन्न नेस्त पथकम द्वारा 24,000 रूपये खाता जम शुभ सदर्भ में मी अंदर तो आत्मीय कलयिक समावेश निर्वहित दीन द्वारा पथक रचन विधातवरपुड़मीका जगन गारी पथक रचन चेसिनटुवंटि विधातकी मीरु ओक कृतज्ञता कार्यक्रम भाग में मन नियोजकवर्ग में 637 मंदी नेतन्नलकी नेतन्न नेस्तं द्वारा नेरुगा 24,000 रूपये खाता संवत्सरानिकि मारु इदि 4వ దఫ. इंदुलो मीरु 4వ దఫ అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు భద్రత భాగ్యం ఎవరిది జగనన్న ప్రభుత్వాన్ని సందర్భంగా ఇక్కడ ఒక విషయాన్ని మీ దృష్టిలో చేనేత అంటే 3 అక్షరాల పదం కాదు. చేనేత అంటే 3 అక్షరాల పదం కాదు, 3 అక్షరాల కలిపిన కళ. కళ అంటే ఎదుటి వారిని ఆనందపరిచేసేది. 3 అక్షరాల కలిపిన కళ చేనేత. నేతలంటే నిరంతరం మధ్యంపై గడిపే జీవితం. నేతలంటే నిరంతరం మధ్యంపై గడిపే జీవితం, నూలుపోగుతో ముడిపడిన బంధం. నేతలంటే నూలుపోగుతో ముడిపడిన బంధం. రాట్నంపై తిరిగే జీవన చక్రం, రాట్నంపై తిరిగే జీవన చక్రం. 8 గజాల చీరంటే ఎన్నో దినాల శ్రమ మలుపు శిల్పం. 8 గజాల చీరంటే ఎన్నో దినాల శ్రమ మలుపు శిల్పం. ఎన్నో స్వేదపు చుట్టల నిలయం. స్వేదం అంటే చెమట. ఎన్నో స్వేదపు చుట్టల నిలయం, ఎన్నో కష్టాల వారధి దాటిన ప్రయాణం. నేతన్నంటే ఈ ప్రయాణం. మగ్గంపై తన రెక్కలను సానపెట్టి ఇంద్రధనస్సు లాంటి దుస్తులను నేసే ఇంధనం. నేతన్నంటే ఇంధనం. లేడు, ఆ స్థితి లేదు. నేతన్నంటే ఎన్ని స్నేహితుల నుంచి దాటి అన్నం తినే స్థితికి జగనన్న మిమ్మల్ని తీర్చినటువంటి నేతన్నల జీవితం. ఆత్మహత్యలు మర్చిపోయి ఆత్మగౌరవంతో జీవించేటువంటి జీవనం మనకిచ్చిన నేతన్నకు నేస్తం, నిజమైన నేస్తం జగనన్న అనేటువంటిది నేతన్నల యొక్క ఆనందం. ఇది గుర్తుపెట్టుకో. దుస్తులు నేసి